Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తమ్ముళ్ళు ఆలోచించుకోండి, టీడీపీలో జరగబోయేది ఇదే. వల్లభనేని వంశీ సంచలనం. టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ముఖ్యమైంది. చంద్రబాబు పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా ఉందన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు ఆలోచించుకోవాలి అన్నారు. పంచాయతీల్లో 40% ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రి కొడుకులు ఏపీలో ఎందుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్ అని అన్నారు. టీడీపీలో లోకేష్ గుదిబండలాంటి వాడని సెటార్లు పేల్చారు వల్లభనేని. తెలంగాణలో ఓటుకు నోటు విచారణ వస్తుందని, టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాదులో హక్కు ఉన్నా పారిపోయి వచ్చారని అన్నారు. 2019 ఎన్నికలలో ప్రధానమంత్రి కావాలని చూసి రాష్ట్రంలోనే చతికిల పడ్డారన్నారు. అప్పుడు కేంద్రానికి దడిచి టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో సిగ్గు లేకుండా విలీనం చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో అందించలేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజలకు అందిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనే అమలు చేస్తున్నారని, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉన్నారని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో 10,000 కోట్ల రూపాయలు ఆడపడుచులకు ఇచ్చి మోసం చేయాలని చంద్రబాబు చూస్తే, అదే 10,000 కోట్లతో సీఎం జగన్ ఆడపడుచులకు సొంతింటి కల నెరవేర్చారని అన్నారు.